ప్రసాద్ గారు, సార్ మీ వీడియో చాలా వైరల్ అయింది. మాకు యూట్యూబ్లో 1 మిలియన్ హిట్స్ వచ్చాయి, అండ్ వాట్సాప్లో అయితే ఎక్కడెక్కడో తిరిగేస్తుంది ఆ వీడియో. సో మీరు చక్కగా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పిన, మన పూర్వీకులు ఫాలో అయిన విధానాల గురించి మీరు చెప్పిన విధానం చాలామంది ఆకట్టుకుంది, ముఖ్యంగా స్టూడెంట్స్ని. సో ఏమిటి మీ స్పందన, ఏంటి ఎటువంటి రెస్పాన్స్ మీకు వచ్చింది? నేనేదో మెంటార్స్ని మెంట్ చేయాలని మాట్లాడలేదు. స్పాంటేనియస్గా మీరు పెద్దోళ్ళని చెప్పినారు, ఆ పెద్దోళ్ళదే నేను ఫాలో అవుతా ఉండే విషయమే చెప్పిన. ఓ పూటే తిని సాయంత్రం వరకు యాక్టివ్గా ఉండొచ్చు, బాగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అనేటివి నా లైఫ్ స్టైల్ వచ్చినవి అవి. సో మనం ప్రిపేర్ అయ్యి వస్తే ప్రిపేర్ అయ్యి వచ్చినామని తెలిసిపోతుంది. మన స్పందనే కరెక్ట్గా హార్ట్లో ఉండేది చెప్తే ఎవరు చెప్పినా అట్లే ఉంటుంది. నేను స్పెషల్ ఏం కాదు, అది స్పెషల్ అయింది మేము చౌదరి గారు నేను ఇట్లా చాలా మాట్లాడుకున్నాము చెట్టు కింద కూర్చొని 17 నుంచి మాట్లాడుకున్నాము. అది వైరల్ అయిందంటే చాలా మందికి ఎంత మా అవసరం ఉంది మెంటాల్స్ అవసరం ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇంకా పోయి ఇంకా ప్రపంచమంతా పోయి చెప్పాలి, నేను కొర్రలు తినడం ఆయన అనంతపురంలో పండుతాయి అని ఇన్ని రోజులు చెప్పాలి అవసరం లేదేమో అనుకో, తెలుసేమో అనుకున్నా. ఏం తెలుసు, ఏమీ తెలీదు. సిటీలో ఉండే వాళ్ళకి చాలా గొప్ప గొప్ప కార్పొరేషన్లు రకరకాలు పెట్టినారు, కానీ ఎట్లా నేచర్ దగ్గర ఉండాలా అనే విషయం చాలా తెలీదు. ఒక పావురము బర్డ్ ఫుడ్ అనే కొర్రలను తిని బెంగళూరు పోయి వస్తుంది. మనం చికెన్ మటన్ ఎక్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తిని ఆటోల్లో కూడా ఎక్కలేకుండా ఉన్నాము. ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అని ఆలోచించడం లే. ఇన్ని కాలేజీలు ఇంత నాలెడ్జ్ వచ్చింది ఎందుకు మిస్ అయినాం? అది పెద్దోళ్ళు మాట్లాడిన చెప్పడం లే. ఇప్పుడు లైవ్గా చాలామంది ఈ లైఫ్ స్టైల్కి వచ్చి ప్రాబ్లమ్. సురేష్ గారు కూడా లాస్ట్ మంత్లో మనము స్టార్ట్ చేశాను, పెంచుతున్నాను కూడా ఇమీడియట్గా. అంటే అది అబ్జర్వ్ చేసే వాళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు దాంట్లోకి. ఇప్పుడు సిస్టమ్ ఏం చెప్తానంటే నువ్వు డ్యామేజ్ చేసుకుంటారా మేము రిపేర్ చేస్తా అన్నట. మేము రైతులతో ఫ్రెండ్షిప్ చేయండి, మీ ఆరోగ్యాలన్నీ మా చేతుల్లో ఉన్నాయని చెప్తాను. వెరీ సింపుల్. అంత ఎక్స్పర్ట్గా 10 ధాన్యాలని ఒకటే దగ్గర పండించి, అన్ని రకాలు 9 రకాలు ఒకటే దగ్గర పండించే ఎక్స్పర్ట్ అయిన రైతు ఇప్పుడు 10,000కి వాచ్మెన్గా ఉన్నాడు. దిస్ ఈజ్ వెరీ సాడ్. హీ వాడి నాలెడ్జ్ జనరేషన్స్ నుంచి ఫ్లో అయిందండి. ఎట్ట చేయాలా, ఇప్పుడు నాటాలా, ఇప్పుడు దున్నాలని వానికి అక్కడ పని లేకుండా పోతే వేర్ యూ విల్ గో? దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లం మీరు అన్నట్లుగా ఏంటంటే రైతులకి రకరకాల సమస్యలు. ఈ కారణాలు వెతికితే మనకు 1,25,000 సమస్యలు 1,25,000 కారణాలు కనిపిస్తాయి రైతులు ఇప్పుడున్న పరిస్థితికి. మీరు మీలాంటి వారు మన యంగ్ జనరేషన్స్లో కొంచెం ఆలోచన రగిలించి వాట్ అవర్ ఎల్డర్స్ హ్యావ్ డన్ ఈజ్ ది బెస్ట్ థింగ్ టు లీడ్ ది లైఫ్ అనే ఒక ఉద్దేశం కనుక వాళ్ళలో మీరు కలిగించగలిగితే డెఫినెట్లీ రైతుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయంటే ఎటువంటి సందేహం లేదు. అమ్మ మా అవ్వ అందరూ జస్ట్ వాళ్ళ హౌస్ వైఫ్స్గా ఉండి ఎట్లా కనెక్ట్ అయ్యేవాళ్ళంటే వచ్చేళ్ళందరికీ భోజనం రెడీగా ఉంది రాండి అనేవాళ్ళు, కూసునేవాళ్ళు, వాళ్ళతో పైన కూర్చుంటారు, చిన్నపిల్లల కింద కూర్చుంటారు, అందరూ ఇట తలకాయలు పెట్టుకొని అట తలకాయలు పెట్టుకొని ఒకటే హాల్లో పడుకుంటారు. కనెక్ట్ అంటే అది కింద కూర్చొని కనెక్ట్గా ఆడరా ఆయన అంటాడు. ఏంది కనెక్షను, ఇట్ల పెట్టి అట్ల పెట్టి 5-star హోటల్లో కూర్చొని అందరూ ఆ టైం అయిందా అని ఏం అవసరం లే. డైరెక్ట్గా 100,000 మంది కనెక్ట్ అయిపోవచ్చు. మీ పరిధిని కొంచెం పెంచాలా. మేము ఎప్పుడన్నా కాలర్ వేసుకొని పోతూ ఉంటాడు రైల్వే స్టేషన్, ట్రైన్లో పోతూ ఉంటాడు, బస్సులో కనబడుతూ ఉంటాడు. అరే డాక్టర్ శ్రీనివాసన్ చెప్పినప్పుడు దీనికి 3 ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెంగ్త్ అయిపోతుంది, కాలర్ తీసి ఆడ పారేయచ్చు అని మేమందరూ చాలామంది చెప్పినా పోయినాయి. నాకు ఎవరు అవసరం లే వాళ్ళకి. మా పిల్లలు ముందు అడిగేవాళ్ళు ఏంది ఎవరితో మాట్లాడు, ఎవరితోనే అది మాట్లాడాల్సిందే, నీతో ఎప్పుడైనా మాట్లాడచ్చు. వాడు బస్సు దిగితే వెళ్ళిపోతాడు, వాడిని చెప్పాలి కదా నేను. సో మీ పరిధిని ఫ్యామిలీ నుంచి మీ ఊరికి బయటికి ప్రపంచానికి కనెక్ట్ అయితే, అరే మీ పిల్లలు ఐటీ కాలా, వాడి కింద తగిలింది, నాకు మంచి కోడలు రాలా అని సచ్చేకంటే ప్రపంచం అంతా బాగుండేది కూడా చూడొచ్చు కదా. నీ ప్రాబ్లం ఇటు దూరం పెట్టుకుని కళ్ళమంతా పెట్టుకుంటే నీ ప్రాబ్లమే కనబడుతుంది కదా. ఎంత సింపుల్ ఇది. దీనికి కనెక్షన్ కనెక్షన్ అని చచ్చిపోతూ ఉంటారు ఎట్లా అని దానికి మెంటార్స్ మెంటీస్ ఇవన్నీ. అరే వచ్చినోడి కింద కూర్చోటి భోజనం బెటరా ఉండేది నాయన కనెక్ట్ అవుతావు అని మీరు అందరూ కూడా ఆ పని చేయాల్సిందే. మీరు తెచ్చుకోండి, మీ ఇంటికాడి నుంచి రేనైనా మీకోసము టిచ్చిన ఫుడ్ రాను రాని, మీ మీ స్టూడెంట్స్ అందరిని కూర్చోపెట్టి అందరు కూర్చొని తిందాం రాండి అంటే కనెక్షన్. మాకు ఎప్పుడో 4వ క్లాస్లో మా టీచర్ అపని చేసేది, రే రాను రా అని చెప్పి ఏందో ఇచ్చేది. అప్పుడు ఇంకా గుర్తుంది మా సీతమ్మ, సీతమ్మ టీచరు. చాలామంది పెద్దవారి టీచర్లు మర్చిపోయినాము. అరే అది అది మన కల్చర్లోనే ఉన్నింది. ఎంతమంది వస్తూ ఉండరు, ఎంత బియ్యము అని మేము లేము అని లాక్ చేసుకుని వెళ్ళిపోకుండా. ఎంత ఇప్పుడు సిటీలో చెప్పాలంటే ఎంతమంది వస్తూ ఉండరు, ఏం తింటారు, ఎక్కడ పడుకుంటే ఎన్నినా రాండ్రా స్వామి అంటే పడుకోండి, ఇక్కడ సాపలేస్తే పడుకుంటా ఉండ్రే. తినడం అంటే కొంచెం సంగటేసి గెలికేస్తే 4 ముద్దలు వేసి గుజ్జు బిస్కెట్ 2 ఆమ్లెట్లు వేస్తే తినేస్తాడు పోతా ఉండ్రే. ఎంత కనెక్షన్ ఉంది అప్పుడు. అసలు ఎవరింటికైనా పోవాలంటే ఆలోచించేవాళ్ళు కాదు కదా, పోతా ఉంటుంది అంతే. నాది ఇంజనీరింగ్ 86లో అయిపోయినప్పుడు
అందరూ అమెరికాకి ఎక్కుతూ ఉంటే మా అమ్మ ఎట్టైనా వీడి దోషిలరా స్వామి ఉద్దురయ్యే బాధలు అనుకుంటా ఉండింది. మా నాన్న ఎందుకు రాబోతావు, మనకు 60 ఎకరాలు సేద్యం చేసుకొని 50 మందికి పని ఇస్తాడము అని ఉండిపోయినా. నేనేం లవ్తో ఏం లేదు, మీరు చెప్పినట్లు అరే అవసరం రానున్నా. అది చిన్నగా 30 ఏళ్ళు పట్టింది, అయ్యి మా నీళ్లు మా దాగి మా దేశావపాలతో పెరిగేసుకొని మా సంగతి తెలిసి 6:30కి మనిషి వెళ్ళిపోతే 7:30 నిద్రపోతే ఎప్పుడు హ్యాపీ అబ్బా ఇప్పుడు అనుభవిస్తాను. వచ్చిన వాళ్ళందరూ ఆడికి వస్తూ ఉండరు, అందరూ పొలం ఎత్తుకొని ఎత్తుకొని వస్తూ ఉండరు. మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఆ డైవర్సిఫైడ్గా ఏమైనా చేద్దామంటే వదలనిపోలేడు పేరెంట్స్ అందరూ. అందరూ ఇట్లే అందరూ పెద్ద కంపెనీలకి పోయి అక్కడే బతుకుతారో సస్తారో, ఆడే ఉండండి సిటీలోనే ఉండండి అని తప్ప వేరే ఆపర్చునిటీ లేదు. వ్యవసాయం చేద్దామంటే సినిమాలు ఓకే ఆ గంటకి అని ఆ గంటే మళ్ళీ పోయా ఎవరు వస్తారు. ఇంత ప్రెషరు ఈ ప్రాబ్లం ఎందుకంటే మీరు అనుకునే లెవెల్కి వీళ్ళు గ్రో కాలేకుండా ఉన్నారు. దాంట్లో ఉండేది 10 జాబులే, 15,000 మంది, 50,000 మంది ఉండేది ఆపర్చునిటీస్ ఇన్నే. మేము ఫ్రీగా రాండ్రనైనా మీకు వ్యవసాయంలో ఎంత ఉండాలి, ఇంకా ఆర్ట్స్లో ఎంత ఉంది, చీరలు నేత కార్మికులు మట్టి పాత్రలు చేసి నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తూ డబ్బులు ఉన్నాయి, వార్నీలు పట్టుకొని మినరల్స్ ఇసుకలు పంపించి అమ్మితే కూడా డబ్బులు ఉన్నాయి. ఇన్ని చెప్తా ఉన్నాం మేము, ఇటు ఎవరు రావడం లేదు. ఆపర్చునిటీస్ ఓపెన్ మా దగ్గర, అందుకే మా దగ్గర ప్రెషర్ లేదు రాండ్రా. మాకెవరు కాంపిటీషన్ లేదు, చౌదరి గారు వారు చేస్తే రావు స్వామి లేదు కాంపిటీషన్, అందుకే ప్రెషరు. మీకు ప్రెషర్ ఎందుకంటే ఉండేది 10, వెయిట్ చేస్తాడు 50,000 మంది, ఎట్లా ప్రెషరే కదా. ఇప్పటికి మీరు బాగా ట్రైనింగ్ చేసి వాడిని ఎత్తుకొచ్చి ఆడ పెడతారు, ఇంకోటి నాకు మా ఫ్రెండ్కి వచ్చేసి నాకు రాదు వాడు చచ్చిపోతా ఉంటారు, అన్ని కాంపిటీషనే. ఇది ప్రాబ్లం.